క్రిస్టియన్స్లో ఒకళ్ళకి సమస్య వస్తే మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీని అవమానించినట్టు ఫీల్ అవుతారు. హిందువుల్లో ఎవరికైనా జరిగితే ఆ కులపోడికి జరిగిందని కూడా ఫీల్ అవ్వరు. వాడికి జరిగింది ఆడికి శాస్త్రి అంటారు. అంతే తప్పించి వీళ్ళందరూ హిందువులు యునైట్ ఎప్పుడు అవ్వరు. మీరు చూడండి, నేను బక్రీద్ అద్భుతంగా జరుపుకుంటాం, రంజాన్ అద్భుతంగా జరుపుకుంటాం, ముస్లింలకి హిందువులు కూడా వెళ్ళి కూర్చుని వాళ్ళతో సేమియా తింటాం, వాళ్ళు వేసే కిస్మిస్లు 4 వేయక్క అంటాం, 2 జీడిపప్పులు ఎక్కువేయని అడుగుతాం, కీర్లు తింటారు, అంతా బాగానే ఉంటుంది. అదే సందర్భంలో వాళ్ళ ఈవెన్ క్రిస్మస్కైనా వెళ్ళి కేకులు తిని వస్తాం. శ్రీరామనవమి వేడుకలు జరపడానికి వీల్లేదని చెప్పి మహారాష్ట్రలో లేకపోతే నిన్న జరిగినటువంటి 3 చోట్ల గొడవలు జరిగింది, బెంగాల్లో ఇట్లా. ఏంటంటే ముస్లింస్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలో నువ్వు పాట పెట్టుకుంటానికి వీల్లేదు, మైకు పెట్టుకుని పాట పెట్టుకోవడానికి వీల్లేదు, నీ దేవుడి స్తుతి మాకు వినిపించక్కర్లేదని గొడవలు. ఇక్కడ సేమ్ పరిస్థితి. అంటే హిందువులు డివైడ్ అయ్యి ఉంటారు కులాల వారీగా, వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా. మిగతా కమ్యూనిటీలు, మిగతా మతాల